తెలుగు సాహిత్యవల్లి పోల్కంపల్లి శాంతాదేవి పదహారవ సంతానంగా పంతొమ్మిది వందల నలభై రెండులో వనపర్తిలో పుట్టారు సంతానం లేని రెండో అక్క దగ్గర పెరిగారు నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే అనివార్య కారణాల వల్ల స్కూల్ మానేసి ప్రైవేటుగా రాసి మెట్రికులేషన్ పాస్ అయ్యారు ఆ చిన్న వయసులోనే కాలక్షేపంగా ఎన్నో పుస్తకాలు చదివారు పుస్తక పఠనమే తన రచనకు ప్రేరణ అంటారు ఈ రచయిత్రి పదహారవ ఏట కుసుమ హరణాద అనే పత్రికలో అచ్చయింది వీరి మొదటి రచన మొదటి నవల పాణిగ్రహణం సీరియల్గా వచ్చింది మొదటి కథ విశ్వేశ్వరి ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చింది వంద కథలు అరవై నాలుగు నవలలు రాశారు వీరు వీరి రచన ప్రచురింపబడని పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు నివిరు తెలిగిన నిప్పు ఈ కథ డిగ్రీ సెకండరీ విద్యార్థులకి పాఠ్యాంశంగా ఉంది బకాసురుడి విందు కథ టెన్త్ సెకండ్ లాంగ్వేజ్కి పెట్టడం జరిగింది వీరి నవలల మీద పిహెచ్డీలు ఎంఫిల్లు కూడా జరిగాయి చండీ ప్రియ సినిమాగా వచ్చింది పుష్యమి టెలిఫిలిం గా వచ్చింది రచనా వ్యాసంగంలో ఇప్పటికీ కొనసాగుతూ స్త్రీ చైతన్య శ్రవంతి పేరుతో మహిళా పిజయ సంస్థ స్థాపించి ప్రముఖులని ఆహ్వానించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అభినందన సంస్థ నుండి మాదిరెడ్డి స్మారక పురస్కారం నైనా నవలకు ఉత్తమ గ్రంథ రచయిత్రి పురస్కారాన్ని తెలుగు యూనివర్సిటీ అందించింది సుశీల నారాయణ రెడ్డి పురస్కారం అమృతలత జీవిత సాఫల్య పురస్కారం తెలంగాణ సారస్వత పరిషత్ నుండి వరిష్ట పురస్కారం మాలతీ చందురు పురస్కారం లాంటివి ఎన్నో వీరిని వరించాయి రెండు వేల పదిహేనులో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవాన్ని పురస్కరించుకొని జరిపిన తొలి సంవత్సర వేడుకల్లో తెలంగాణ నవలా రచయిత్రిగా కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్న లక్షా నూట పదహారుల నగదు పురస్కారం శిఖరాగ్రంగా చెప్పుకోవచ్చు ఇప్పటికీ రచయిత్రి కలం ఆగదు సాహితీ స్రష్టల్ని సత్కరించుకోవటం ఆపదు